హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. డే 17 ఫ్రమ్ డిస్కిత్ గైస్. మళ్ళీ సేమ్ నిన్నట్లానే, నిన్న టైం అయింది, 11 అయింది స్టార్ట్ అయ్యేటికి. సో ఇది నిన్న మీరు చూసినవేనే. దీనికి మొత్తానికి ఎక్కడో చిన్న వైరింగ్ కంప్లైంట్ ఉంది, దానివల్ల బండి చికాకు చేస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నైట్ లో బ్యాటరీ ఉండే, మార్నింగ్ నేను లేచి 2 టైమ్స్ సెల్ఫ్ కొట్ట, 2 తర్వాత ఒక లైట్స్ వేసి ఉంచాను, దాని తర్వాత ఒక 2 టైమ్స్ మళ్ళీ స్టార్ట్ చేసి లోకల్ తిరిగాను. పొద్దున్న స్టార్ట్ చేయగానే ఫుల్ స్మోక్ వచ్చింది బండిలో నుంచి. ఏది థర్డ్ టైం, ఫస్ట్ సెకండ్ టైం స్టార్ట్ చేసిన స్మోక్ రాలా, తర్వాత ఒక 2 టైమ్స్ చేశాక బాగా స్మోక్ వచ్చింది. వచ్చాక అప్పటి నుంచి ఈ బ్లింక్ అవ్వడం ఆగిపోయింది లైట్. ఇది మరి ఏం పుట్టిందేమో నాకైతే ఏం అర్థం కావట్లే. చూద్దాం, లేళ్ళే వరకు బ్యాటరీ ఛార్జ్ అయ్యేది లేని మనకు ఇప్పుడు తెలిసిపోతుంది అన్నమాట. సో మనం మొన్నటి నుంచి వెయిటింగ్ అన్నమాట. ఈ వంటకి ఇట్లా పైన ఉంటాయి చూసారా, నడుం పైన, అవి రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒంట్లకి కరుదుంగ్ల, సారీ, నూబ్రా వ్యాలీలోనే కనిపిస్తాయి ఇట్లాంటి. సో కనపడవేమో అనుకున్నా అసలు, బట్ కనిపించినాయి. షయోక్ రివర్. సో ఈ రివరు మన ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్తుంది అన్నమాట. మన ఇండియాలో మొత్తం గ్లేషియర్స్ ఇవన్నీ అన్నీ కలుసుకుంటూ, అలా అలా అన్నీ చిన్న చిన్న మొత్తం అన్నీ కలుసుకుంటూ అలాగా పాకిస్తాన్ వెళ్తుంది అన్నమాట ఈ రివర్. ఇది ఎప్పుడెప్పుడు వాటర్ పెరుగుతుందో తెలియట్లే, ఎప్పుడు వాటర్ తగ్గుతుందో తెలియట్లే. నేను మొన్న ఈవినింగ్ మేము వచ్చేటప్పటికి లైట్ ఫెయిల్ అవ్వాలా, అప్పుడు బాగానే ఉంది, వాటర్ లేవు అసలు. అంటే నార్మల్గా ఉన్నాయి, అంత ఫ్లో, అంత హెవీ ఫ్లో లేవు. అండ్ దెన్ మార్నింగ్, మళ్ళీ నిన్న మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా అంతేం లేవు. నిన్న ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యేపాటికి ఘోరం అంటే ఘోరమైన ఫ్లో అన్నమాట. అండ్ మేము వర్ష వెళ్ళాం చూసారా, వర్ష వెళ్ళేటప్పుడు కూడా, వెళ్ళేటప్పుడు అసలు ఎక్కడ వాటర్ లేవు, అక్కడక్కడ లైట్గా ఉన్నాయి జస్ట్. బట్ రివర్స్ అయ్యేపాటికి మాత్రం ఘోరం అంటే ఘోరంగా వాటర్ ఫ్లో పెరిగిపోయింది. అండ్ ఏం కాదు, ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసేస్తున్నారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు, దానికి బాగానే ఉంది. మరి అంత డేంజరస్గా అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు ఇప్పుడే ఎట్లా ఉంది అంటే, అసలు ఇంతకుముందు ఎలా ఉండేదు ఆ బ్రిడ్జెస్ ఏం లేనప్పుడు. నిజం నేను చూసా, చాలా వీడియోస్ చూసా, ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్ కూడా, నార్త్ వాళ్ళు వచ్చినాయి, వాళ్ళు పెట్టినవి, లారీలు లారీలు కొట్టుకుపోయాయి పాపం. డిస్కిత్ నుంచి వచ్చాక ఇప్పుడు లెఫ్ట్కి ప్యాంగాంగ్, ఇంకా రైట్కి లే అనమాట. బట్ వెళ్ళిన దారిలు ఎందుకని చెప్పి, సో ఈ రోడ్లో అయితే వెళ్దాం అనుకుంటున్నాను. అసలు ప్లాన్ అయితే లే వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ వచ్చిన దారిలోనే. బట్ ఇప్పుడైతే మళ్ళీ ప్యాంగాంగ్ వెళ్తున్నాం. ఎందుకు ఏంటనే చెప్తా, బైక్ అయితే ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే మళ్ళీ లేయలు చేద్దాం అనుకున్నాం, బట్ ఈ ప్రాబ్లం ఏంటంటే అంత మ్యాండేటరీ ప్రాబ్లం కాదు. ఇంకో బైక్ ఉంది బావాలి, సో ఇది బ్యాటరీ డౌన్ అయితే ఆ బ్యాటరీ దీనికి వేసి ఒక 100 వెళ్తుంది, మళ్ళీ 100 తర్వాత ఈ బ్యాటరీ దానికి వేసి దాన్ని దీనికి వేస్తే వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే మాకు కొంచెం ల్యాగ్ అవుతుంది, బట్ నో ప్రాబ్లం. ఎందుకంటే ఒక కొత్త రోడ్లో మేము ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. అదేంటంటే ఆల్రెడీ వెళ్ళిన ప్లేస్లోనే మళ్ళీ వెళ్ళడం అనేది, అందువల్ల ఎందుకు ఇంత దూరం వచ్చి కాంప్రమైజ్ అయ్యి ఈ వే చూడకుండా వెళ్ళడం అని చెప్పేసి, సో ఈ వేలో వెళ్దామని డిసైడ్ అయినాం. ఇంకా బైక్ ప్రాబ్లం అంటారు, ఏదో రకంగా దీన్ని లేవర్కు తీసుకెళ్ళగలిగితే మనం అక్కడ ఏదో చేయొచ్చు, దాన్ని నుంచి వే అనేది మిస్ అవ్వకూడదు. సో అందువల్లే ఇటు వెళ్తున్నాను అన్నమాట నేను. సో అందువల్ల ప్యాంగాంగ్ వెళ్తున్నాం. రోడ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, అటు ఇటు, అటు పక్క అంతా రాళ్ళు, ఇటు పక్క ఏమో అంతా ఇసుక కొండలు అన్నమాట. నాకు తెలిసి రోడ్లో రివర్ క్రాసింగ్స్ ఉంటాయి అనుకుంటున్నా, మేబీ. డెఫినెట్గా అటు వెళ్ళి అయితే ఖచ్చితంగా ఈ రోడ్ అయితే మిస్ అయ్యేటోళ్ళం. సో ఇక్కడ అమ్మో మధ్యలో ఉంటుంది. నైస్, బండి కండిషన్ అయితే ప్రస్తుతానికి నాట్ బ్యాడ్. నన్నైతే ఏమి ఇబ్బంది పెట్టట్లా ప్రస్తుతానికి. ఓ మై గాడ్, అండ్ వెనకాల ఒక బుల్లెట్ గ్రూప్ కూడా వస్తుంది. ఎస్, హై ట్రెండ్ రైడర్స్. సో బుల్లెట్ గ్రూప్ కూడా ఒకటి వస్తుంది, జమ్మూ కాశ్మీర్ నుంచి అనుకుంటా, మేబీ జమ్మూ కాశ్మీర్ డిస్ట్రిక్ట్లో ఇవన్నీ. అండ్ ఎస్, ఎప్పటి నుంచో వెయిట్ చేసే క్రాసింగ్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఈ కొండ కూడా అంతా మట్టి కొండలాగా ఉంది, మొత్తం అంతా రాలే, కొండ నిండా రాలే అంతా.
క్రేజీ ఉంది రోడ్డు. ఇన్ రోజుల్లో వచ్చిన దానికంటే ఇది చాలా బాగుంది. షూ వేసుకున్నాం అండ్ ఇంకా స్టార్ట్ హాఫ్ రోడింగ్. స్టార్ట్ అయిద్దా లేదా? స్టార్ట్ అయింది. సో ఎవరైతే వయా కర్దుంగ్లో డిస్కిస్ వస్తారో ప్యాంగాంగ్ లేక్ మళ్ళీ రివర్స్ హిల్ అయితే వెళ్ళకండి. ఇదే రోడ్లో ఐ మీన్ అంటే మీరు కల్సర్ దాటాక ఒక జంక్షన్ వస్తుంది. కల్సర్ దాటాక ఒక జంక్షన్ వస్తుంది, అక్కడ చిన్న క్యాంప్ ఉంటుంది. ఆ అప్పు దాటి చిన్న ఘాట్ ఎక్కగానే మళ్ళీ ఇంకొక డైరెక్షన్ వస్తుంది అన్నమాట. సో మీరు కర్దుంగ్ల నుంచి వచ్చేటప్పుడు అయితే అది కనిపిస్తుంది. కర్దుంగ్ల నుంచి వచ్చాక లెఫ్ట్కి డిస్కిట్, స్ట్రైట్ ప్యాంగాంగ్. మీరు ఈ డిస్కిత్, వర్షి, నెక్స్ట్ టుర్టుక్ ఇవన్నీ చూసాక మళ్ళీ రివర్స్ వచ్చేటప్పుడు కర్దుంగ్ల వెళ్ళకండి, ఎందుకంటే కర్దుంగ్ల ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసాం కాబట్టి. సో వెళ్ళే ఈ కల్సర్ దాటాక లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్ తీసుకుంటే మనకి ప్యాంగాంగ్ దారి ఉంటుంది. క్రేజీ అంత, మొత్తం రాళ్ళు. ఈ కొండంతా ఎట్లాంటి కొండ అంటే మన ఇదేమంటారు, ఓల్డ్ డేస్లో ఇల్లు కట్టేవారు, ఐడియా ఉందా మీకు? మొత్తం రాళ్ళేసి శుద్ధ ఇసుక మట్టేసి. సో ఈ కొండంతా అదే కొండ, వర్షం పడినప్పుడల్లా జారిపోతూనే ఉంటుంది, మొత్తం కిందకు వస్తూనే ఉంటుంది. నాకు తెలిసి ఇంతకుముందు ఇక్కడికి ఉండేదేమో కొండ, అలా 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 కొంచెం కరుక్కుంటూ వచ్చేస్తుంది. వాటర్ఫ్లో అయితే కింద ఘోరంగా ఉంది, కొండ మాత్రం ఇలా ఉంది స్ట్రైట్గా. అటు ఏమొస్తుందో కూడా అర్థం కాదు. స్లో. ఎస్, నేను ఫస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రోడ్డే ఇది. నాకు ఈ రోడ్ చూస్తే అంటే మామూలు కాటు చూస్తే ఏం కాదు, ఇప్పుడు ఈ కొండ ఉందనుకోండి, ఈ కొండ ఇట్లా స్ట్రైట్ ఉన్నాయి కాదు, ఈ కొండ మళ్ళీ ఇట్లా పైన వంగిన చూసారా, అలా వంగినప్పుడల్లా నాకు చైనా రోడ్సే గుర్తొస్తాను, ఎందుకంటే చైనాలో ఇట్లాంటి రోడ్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఓహోహో, చంపేసింది పోనీ రోడ్డు. అసలు ఘోరం అంటే ఘోరం, మామూలుగా లేదు, అసలు చంపేస్తుంది. ఈ ఐరన్ బ్రిడ్జ్ మీదకి ఎక్కినప్పుడల్లా డంగ్ డంగ్ మన సౌండ్ వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ ఎప్పటికప్పుడు పక్కన ఫిల్ చేస్తూ ఉన్నారు రాళ్ళు, ఎందుకంటే పోసింది కనపడుతుంది. ఎందుకంటే మామూలు కొండ కాబట్టి ఇది ఫుల్ ఆన్ స్టోన్స్ మట్టి కాబట్టి వర్షం పడినప్పుడల్లా కొట్టేపోతూ ఉంటుంది, మళ్ళీ పక్కన రాళ్ళు అవన్నీ వేసి పెడతా ఉంటారు అనుకుంటా. లో బ్యాటరీ అయితే మళ్ళీ వచ్చింది అండ్ బిగ్గెస్ట్ వాటర్ క్రాసింగ్ అయితే ఉంది ఇక్కడ, అంటే ఇప్పటి వరకు మేము చూసినట్లో. ఇప్పుడు కనుక నాది మధ్యలో ఆగిపోయిందంటే మొత్తం తడిసిపోవడం, ల్యాప్టాప్లు అన్నీ తడిసిపోతాయి. వెళ్తున్నాడు మా బావ.
షయోక్ ఇంకా 34 ఉన్నాయి. వాము ఎంత ప్రెజర్ వస్తుంది వాటర్ ఇప్పుడు. కానీ నా బండి అక్కడ అయితే స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే అక్కడ చెకింగ్ చేస్తున్నారు అన్నమాట మన రోడ్ పర్మిట్ చెకింగ్ చేస్తున్నారు. సో ఓ సారీ, చెకింగ్ ఏం లేదు, ఓన్లీ క్యాంటీనే. నో చెకింగ్ హియర్. ఇందాటిదాకా చార్జ్ ఎక్కింది, మళ్ళీ ఎందుకో చార్జ్ ఎక్కడం సడన్గా ఆగిపోయింది. సో బ్యాటరీ మళ్ళీ దిగిపోయింది అండ్ ఫ్యూయల్ కూడా అయిపోయింది. ఫ్యూయల్ ఫిల్ చేసేస్తాం అప్పుడు. ఫుల్ గాలి పెట్రోల్ దిగు. ఓహో పెట్రోల్ పెట్రోల్ బంక్లు ఉంటాయా ప్యాంగాంగ్ దగ్గర? గుడ్ ఏదన్నా పెట్టాలి. నీ దగ్గర వేస్ట్ క్లాత్ ఏమైనా ఉందా? బావ దగ్గర ఉందా వాడు? చూడు మొత్తం స్లోగా. జనరల్ గుడ్డెందుకు బావా? ఇందులో నలకరు ఉన్నాయి కదా. పట్టుద్ది మళ్ళీ దిగిపోయింది ఏంటి బాబు బ్యాటరీ అంటే అసలు ఎక్కలేదంట ఛార్జింగ్ పొద్దున్న. మరి నిన్న లో బ్యాటరీ చూపించింది, నిన్న నైట్ లో బ్యాటరీ చూపించింది కదా. మరి పొద్దున్న చాలాసేపు మంచిగా నచ్చింది. దూసు కాంటాక్ట్ అంటావు ఎక్కడన్నా ఆగట్లో అయితే ఈ బ్యాటరీ మార్చాక పొద్దున్న సీట్ పట్టేటప్పుడు ఈ ప్లగ్ ప్లస్ మైనస్ నేను నుంచొని చూసావా, దాన్ని కొంచెం లోపలగా నొక్కి పెట్టా, అప్పటి నుంచి లో బ్యాటరీ పల్లా. లో బ్యాటరీలో స్టార్ట్ అయ్యి ఛార్జ్ అయింది, ఇందాక గుంటలో పడింది, అప్పటి నుంచి అమ్మటే లో బ్యాటరీ పడింది. ఆ టెర్మినల్ ఇప్పి చూద్దాం ఒకసారి వెళ్ళాక. తోత్తి స్టార్ట్ అవుతుందిగా వెళ్తుంది, ఒకవేళ ఆగినప్పుడు అప్పుడు చూద్దాం. శ్రీ శ్రీ నాయుడు గారు 2 నిమిషాలు పోసారు పెట్రోల్. కరెక్ట్గా పడుతుంది. అడుగుది కొంచెం ఉంచే ఆపే 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 నాయుడు. మంచిగానే ఎక్స్పెక్ట్ చేశారు మీరు కలకలు.